ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు కేంద్రానికి వైసీపీ సపోర్ట్ చేయడం దేనికి సంకేతం? ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మిత్రపక్షం జనసేన సంగతి ఏంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోదీకి దత్తపుత్రుడిగా మారిపోయారా? తొలి నుంచి కేంద్రం పెట్టే బిల్లులకు అడక్కుండానే వైసీపీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అక్కడ స్నేహం ఇక్కడ వైరం అన్నట్టుగా బీజేపీ వైసీపీల వాలకముందా? వైసీపీతో అంటగాగుతున్న బీజేపీతో పవన్ ప్రయాణం సాగేనా? ఇప్పుడు కూడా కమలం పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు కోరుకుంటుందా? వైసీపీ రాజకీయం జగన్నాటకాన్ని తలపిస్తోందా అంటే అవునని అంటున్నారు ప్రత్యర్థులు. బీజేపీతో రాజధానిలో స్నేహం, ఆంధ్ర గల్లీలో వైరం, ఇదేం స్ట్రాటజీను అంతుబట్టకుండా ఉంది. జగన్ అవసరాల కోసం బీజేపీతో స్నేహం చేస్తోంది వైసీపీ. బీజేపీ కూడా రాజ్యసభలో బిల్లు పాస్ చేయించుకోవడం కోసం వైసీపీ స్నేహాన్ని అందుకుంటోంది. అయితే ఏపీలో వీరిద్దరి స్నేహం మిత్రులపై ప్రభావం చూపిస్తున్నాయి. బీజేపీతో ఏపీలో జనసేన పొత్తులో ఉంది. రెండు పార్టీలు కలిసి వెళ్లాలని అనుకుంటున్నాయి. కానీ ప్రతి విషయంలో బీజేపీతో అంటకాగుతూ ఏపీలో పొత్తులనే వైసీపీ ప్రభావితం చేస్తోంది. తాజాగా మరోమారు అదే పని చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో అధికారాలపై మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లుకు వైసీపీ మద్దతు ఇస్తోంది. ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉండాల్సిన అధికారాలను కేంద్రం లాక్కుంటోందని చాలా కాలం నుంచి కేజ్రీవాల్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీన్ని అందరూ వ్యతిరేకించాలని అన్ని పార్టీలను, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేజ్రీవాల్ అభ్యర్థించారు. తెలుగు రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. వైసీపీ మాత్రం కేంద్రానికి మద్దతుగా నిలిచింది. పార్లమెంటు సమావేశాలు నడుస్తున్న వేళ ఆప్ ఎంపీలు అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. కేంద్రం తీసుకువస్తున్న సవరణ బిల్లును వ్యతిరేకించాలని కోరుతున్నారు. ఈ మధ్య కాలంలో వైసీపీ ఎంపీలకు దీనిపై జగన్ క్లారిటీ ఇచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో చెప్పారు. రాష్ట్రాలు ఏకం కావాలని ఆప్ చేసిన విజ్ఞప్తి గురించి మీడియా అడిగినప్పుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్రంగా ఉంటే తాము వారికి మద్దతు ఇచ్చేవాళ్లం, ఇది పూర్తి రాష్ట్రం కాదు, అందులోని చాలా ప్రాంతాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని అన్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకముందు నుంచి కూడా కేంద్రానికి వైసీపీ అనుకూలంగానే ఉంది. అవసరమైనప్పుడల్లా బీజేపీకి మద్దతుగా నిలుస్తోంది. ప్రస్తుతం వైసీపీకి లోక్సభలో 22 మంది ఎంపీలు ఉంటే రాజ్యసభలో 9 మంది సభ్యులు ఉన్నారు. అయితే రఘురామకృష్ణంరాజు సాంకేతికంగా వైసీపీ ఎంపీయే అయినా ఆయన జగన్ను విభేదించి చాలా కాలమే అయ్యింది. ఢిల్లీలో బ్యూరోక్రసీపై కేంద్ర నియంత్రణ ఉండేలా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన బిల్లు ముసాయిదాను 19 కేంద్ర కేబినెట్ ఆమోదించింది. పోలీస్, పబ్లిక్ ఆర్డర్, భూమికి సంబంధించిన విషయాలు మినహా దేశ రాజధానిలో బ్యూరోక్రసీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అప్పగించాలని గతంలో సుప్రీంకోర్టు బెంచ్ తీర్పు ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దాన్ని సమర్థిస్తూ సవరణ బిల్లు సిద్ధం చేసింది. దాన్ని వచ్చేవారం ఆమోదానికి సభ ముందు పెట్టబోతోంది. ఇలాంటి తరుణంలో బీజేపీకి మద్దతుగా నిలబడింది వైసీపీ. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కీలక బిల్లులను పాస్ చేయించుకునేందుకు బీజేపీ ఎన్డీఏ కూటమితో చర్చిస్తోంది. ఈ క్రమంలోనే అడగకుండానే వైసీపీ మద్దతు ఇవ్వడం విశేషం. ఎందుకంటే జగన్ అవసరాలు అలాంటివి మరి. బీజేపీ కూడా జగన్తో కయ్యానికి దిగడం లేదు, అవసరార్థం వాడేసుకుంటోంది. వైసీపీ మద్దతుతో ఈ బిల్లులో బీజేపీ నెగ్గుతుంది. ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా బీజేపీ పని చెయ్యదు. ఇది బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్న టీడీపీకి, ఆల్రెడీ పొత్తులో ఉన్న జనసేనకు కూడా ఓ రకంగా డిఫెన్స్లో పడేసేయొచ్చినాయి. జగన్ ఢిల్లీలో స్నేహం చేస్తూ ఏపీలో బీజేపీతో వైరం నటిస్తూ కాగల కార్యాలను సాధించుకుంటున్నారని సర్వత్రా చర్చించుకుంటున్నారు.
ఏపీలో జగన్ లక్ష్యంగా జనసేన టీడీపీ పోరాడుతున్నాయి. ప్రతిపక్షాల ఓటు చీలిపోకూడదని గౌరవప్రద పొత్తు కోసం పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీని కూడా కాదని పవన్ బీజేపీతోనే నమ్మకమైన పొత్తును కొనసాగిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తోందన్న ఆరోపణలు జన సైనికులు వ్యక్తం చేస్తున్నారు. తొలి నుంచి వైసీపీ బీజేపీ ఒకటే అనేలా పరిస్థితులు ఉన్నా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ పొత్తు ధర్మాన్ని పాటించి పవన్ వైపే ఉంటుందని అందరూ ఊహించారు. కానీ బీజేపీ తీరు చూస్తుంటే వైసీపీతో బంధాన్ని ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదంటున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఒక స్టాండ్ తీసుకుంటే దాని ప్రకారమే ముందుకు పోవాల్సి ఉంటుంది. మిత్రధర్మాన్ని పక్కన పెట్టి సొంత లాభం కోసం బీజేపీలా వ్యవహరిస్తే చిక్కులు తప్పవంటున్నారు పరిశీలకులు. ఏపీలో బీజేపీ నాశనమైపోవడానికి కమలనాథుల స్వయంకృతాపరాధమే కారణమంటున్నారు. జనసేనతో పొత్తు సాగితే ఈ పాటికి జనంలో, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో బీజేపీ పట్ల సానుకూలత పెరిగేదంటున్నారు. అలా కాకుండా జనసేనతో పొత్తు పెట్టుకుని జనసేన బద్ధశత్రువైన వైసీపీతో అంటకాగడం వల్లే ఏపీ ప్రజల్లో బీజేపీపై నమ్మకం పోయిందంటున్నారు. బీజేపీకి ఏపీలో కనీస బలం లేదు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ఉన్నటువంటి పరిస్థితే ఉంది. తెలంగాణలో ఆ పార్టీ పుంజుకుంది. కానీ ఏపీలో మాత్రం బీజేపీ కనీసం మెరుగు పడకపోగా నోటా కంటే ఎక్కువగా కిందకు పడిపోయింది. కేసుల భయంతోనే బీజేపీకి వైసీపీ ఊడిగం చేస్తోందని, మోదీకి జగన్ దత్తపుత్రుడిగా మారిపోయారని తొలి నుంచి టీడీపీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ మాత్రం నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకోదు. అయితే బీజేపీతో పొత్తుకు తాము సిద్ధమని, తమతో కలిసి నడిస్తే ఎన్నో కొన్ని సీట్లు, అధికారంలో వస్తే మంత్రి పదవులు లాంటివి అవకాశం ఉంటుందని చంద్రబాబు బీజేపీ అధిష్టానంతో రాయబారాలు నడుపుతూనే ఉన్నారన్న టాక్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. అయితే బీజేపీ మాత్రం తెలుగుదేశాన్ని దూరం పెడుతూ వస్తోంది. కర్ణాటక ఫలితాల తర్వాత అయినా టీడీపీని కలుపుకుంటారని భావించిన ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం రాలేదు. బీజేపీ కరుణించకపోయినా తెలుగుదేశం మాత్రం ప్రయత్నాలు ఆపలేదు. బీజేపీని ప్రసన్నం చేసుకుంటేనే ఈసారి జగన్ను గద్దెదించడం తేలిక అని భావిస్తోంది. ఇటువంటి తరుణంలో మరోమారు వైసీపీ బీజేపీల బంధం బయటపడింది. మరి తెలుగుదేశం ఇప్పుడు కూడా బీజేపీతో పొత్తు కోరుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ఢిల్లీలో దోస్తీ, ఏపీలో కుస్తీ అన్నట్లుగా సాగుతున్న వైసీపీ బీజేపీల ప్రయాణం తెలుగు ప్రజలంతా గమనిస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో జనసేన అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఏపీ రాజకీయాల్లో చర్చగా మారిపోయింది. తనకు బద్ధశత్రువైన జగన్తో చెలిమి చేస్తున్న బీజేపీని పవన్ అంటి పెట్టుకునే ఉంటారా, లేదంటే తనదారి తాను చూసుకుంటారా అన్నది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చగా మారిపోయింది. బీజేపీతో అంటకాగుతున్న వైసీపీని పవన్ ఒక రేంజ్లో టార్గెట్ చేశారు. జగన్ అభివృద్ధి అవ్వటం కాదు, వారి కుటుంబం అభివృద్ధి అవ్వటం కాదు, మంత్రులు అభివృద్ధి అవ్వటం కాదు, మనం అభివృద్ధి అవ్వటం. మన అభివృద్ధి అంటే ఏంటి? కనీస వసతులు, మన పెద్ద ఆసుపత్రి బాగుంటాం, ఇవన్నీ ఎక్కడ కనిపించినప్పుడు తప్పెక్కడ ఉంది? అది మీరు ఆలోచించాలి. మనం అప్పుల్లోకి వెళ్ళిపోతున్నాం, వ్యక్తులు డబ్బులు వచ్చేస్తూ ఉన్నాయి, ఇండివిజువల్స్ డబ్బులు వస్తున్నాయి, ఒక్కొక్క ఎమ్మెల్యే వందల కోట్లు దోచేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి ఒక లెక్క ఉంది ఇక్కడ, ఒక షాప్కి వెళ్తే మీరు ఫోన్పే వాడతారు కదా, మీరందరూ ఫోన్పే వాడతారా? ఫోన్పే డిజిటల్ వాడతారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది? ప్లీజ్ డిజిటల్ పే, కాఫీ తాగినా చాయ్ తాగినా డిజిటల్ పే అంటారు. ఒక మందు షాపుల్లో మటుకు డిజిటల్ పే లేదు, పూర్తి క్యాష్. ఇక్కడ పూర్తి క్యాష్. వచ్చిన ఆదాయం 125,000 కోట్ల మద్యం మీద వచ్చింది. ఎవరి పెద్ద మనిషి? క్లాస్ వార్ అని చెప్పే పెద్ద మనిషి, మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి హయ్యెస్ట్ ఇన్కమ్ చూశాడు, 125,000 కోట్లు. దీంట్లో వాళ్ళు చూపిస్తున్న ఆదాయం 97,000 కోట్లు, మిగతా 30,000 కోట్లకి లెక్కలేదు. ఎక్కడికి వెళ్ళింది ఆ లెక్క? క్యాష్ రూపంలో ఉంది. రేపొద్దున ఎలక్షన్స్కి వాడతారు, మీ ఓట్లు కొనడానికి వాడతారు,
మీ భవిష్యత్తుని కొంటానికి వాడతారు. మీకు భద్రత లేకుండా ప్రతి రౌడి ఎదవలు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పాల్చేరు వాళ్ళు ఓటు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రానివ్వనంటూ పవన్ పలుమార్లు ప్రకటించారు. వైసీపీ అరాచకాలను ఎదుర్కొనేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని, అందుకు సంబంధించి అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ వారాహి యాత్రతో వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీతో ఫ్రెండ్షిప్ చేస్తున్న బీజేపీని పవన్ వదిలిపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే పవన్ ఏం చేస్తారన్నది ఆసక్తికరమైన అంశం. టీడీపీతో కలుస్తారా లేదంటే ఒంటరిగా పోరాడతారా అన్నది తేలాల్సి ఉంది. బీజేపీ వైసీపీతో అంటకాగినా టీడీపీని కూటమిలో కలుపుకుంటే వైసీపీకి ఇబ్బంది తప్పదు. అయితే ఇక్కడ చాలా లెక్కలున్నాయి. టీడీపీని కలుపుకోవాలని బీజేపీ అధిష్టానం పవన్ను ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గౌరవప్రద పొత్తుకు ఒప్పుకుంటేనే టీడీపీని కలుపుకునే అవకాశం ఉంటుంది. చంద్రబాబు పవన్ డిమాండ్లకు ఒప్పుకోవడం లేదని టాక్. ఒకవేళ టీడీపీతో లెక్కలు కుదరకపోతే, బీజేపీ ఒప్పుకోకపోతే పవన్ ఒంటరిగా వెళతారా, తెలుగుదేశంతో కలుస్తారా? తెలుగుదేశం కావాలంటే గౌరవప్రద సీట్లు, సీఎం పదవీ కాలంలో వాటా పవన్ డిమాండ్ చేస్తున్నారు. అందుకు బాబు ఒప్పుకుంటే టీడీపీ జనసేన ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది. సీఎం పదవిలో వాటాకు బాబు ఒప్పుకోకపోతే పవన్ ఏం చేస్తారన్నది మాత్రం కీలకం. ఒంటరిగా అయినా ఈసారి ప్రభావం చూపాలన్న పట్టుదల పవన్లో కనిపిస్తోంది. వారాహి యాత్ర మొదలు పెట్టిన తర్వాత ఒక్కసారి కూడా పొత్తుల గురించి ప్రస్తావించలేదు. పవన్ తొందరేముంది, ఎన్నికల తర్వాత చూద్దామంటున్నారు. అంటే వారాహితో జనసేన రాష్ట్ర వ్యాప్తంగా బలపడి తక్కువలో తక్కువ 50 స్థానాలు గెలుచుకోగలిగితే హంగు వస్తుందని పవన్ భావిస్తున్నారా? అందుకే ఎన్నికల తర్వాత పొత్తుల గురించి ఆలోచిద్దామన్నారా అని మొన్న మధ్య రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మొత్తానికి బీజేపీ వైసీపీల తెరచాటు బంధంతో ఏపీలో రాజకీయాలు ఎలా మారుతాయన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. బీజేపీ కనుక వైసీపీతో రిలేషన్ తెంచుకోకపోతే పవన్ బయటకు వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. అదే జరిగితే పవన్ డిమాండ్లకు ఒప్పుకొని తెలుగుదేశం జనసేనతో కలుస్తుందా లేదంటే పవన్ వారాహితో బలపడి ఒంటరిగానే చరిత్ర సృష్టిస్తారా? ఇక హంగు వస్తే ఈసారి సీఎం కుర్చీపై కూర్చునేది పవన్ కళ్యాణేనా? ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.